వారికి కూడా స్వాగతం చప్పట్లతో స్వాగతం లాయర్ల ఐక్యత లాయర్ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం చంద్రబాబు గారి నాయకత్వం హైకోర్టు పోవాలి వదిలాలి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టైన జైలుకి పంపించాలని ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్రమ కేసు బనాయించారు ఇది కోర్టు నడుస్తా ఉంది కాబట్టి కోర్టు నడిచేటప్పుడు మేము దాన్ని పూర్తిగా విశ్లేషించకూడదు కాబట్టి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం సిఐడి వాళ్ళ కేసు పెట్టించారో ఇది కోర్టును నిలవదని కూడా మా అభిప్రాయం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక చట్టం లేదు ఒక ప్రొసీజర్ లేదు ఒక రాజ్యాంగం లేదు ఎందుకంటే 409 కరప్షన్ యాక్ట్ కింద సిఐడి వారు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది కరప్షన్ యాక్ట్ అంటేనే ఏసీబీకి అప్లై అవుతుంది ఇది సిఐడికి ఏం సంబంధం అసలు ఈ సిఐడి వచ్చేసి ఆ 409 సెక్షన్ కింద కరప్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడమే ఇల్లీగల్ ఇల్లీగల్ కాకపోవడమే కాకుండా దాంట్లో 409 లో మళ్ళీ సిఐడి అరెస్ట్ చేసిన దాంట్లో కూడా కోర్టు వారు మన చంద్రబాబు నాయుడు గారిని ఈ రిమాండ్ పంపించడం అనేది ఇంకా బాధాకరమైన విషయం ఎందుకంటే కోర్టు గురించి మేము కామెంట్ చేయదలుచుకోలేదు కానీ సిఐడి హాస్ నో రైట్ టు సెండ్ చంద్రబాబు నాయుడు ఇంటూ రిమాండ్ అండర్ సెక్షన్ 409 ప్రొవిజన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎందుకంటే ఓన్లీ ఏసీబీ హాస్ టు రైట్ టు అరెస్ట్ నార చంద్రబాబు నాయుడు అండ్ సెండ్ ఇంటూ రిమాండ్ సక్రమ పద్ధతిలో వినియోగించుకోవడం కాదు అనేది ఇది నేను చెప్పాల్సింది అదే విధంగా మీరు ఇటువంటి సంఘటన చేసుకుంటూ పోతే సేమ్ ఫార్ములా మీ మీద కూడా అప్లై అవుతుంది ఎప్పుడైతే మీరు ఆ కాన్స్టిట్యూషన్ ని చట్టాన్ని గౌరవిస్తారో మీ మీద కూడా అదే విధంగా గౌరవం తెస్తుంది ఈ రోజు మీరు గవర్నమెంట్ వచ్చి ఈ రోజు ప్రతిపాదిస్తున్నారంటే అదే చట్టాలు అదే న్యాయాలు అదే కాన్స్టిట్యూషన్ లో పెట్టి మీ రోజు మిమ్మల్ని ఇది ప్రశాంతంగా మీరు పరిపాలన చేయగలుగుతున్నారు తప్ప వాటిని ఉల్లంఘించినప్పుడు మీరు కూడా అటువంటి ఇబ్బందుల్లో పడక తప్పదని చెప్పేసి ఈ విధంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా గాంధీ భవన్ వద్ద నిరాదరణ చేపట్టాం దీనికి మద్దతుగా ఇప్పుడే ఇంతకుముందు సిపిఐ పార్టీ వాళ్ళు వచ్చారు అదే రకంగా న్యాయాన్ని న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు అందరు రావడం మద్దతు ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను